హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో జేకే ఫ్లిప్ఫ్లాప్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చూద్దాం. సో జేకే ఫ్లిప్ఫ్లాప్ తీసుకుంటే మనకి ఈ విధంగా 4 NAND గేట్స్ ఉంటుంది. సో మొదటి రెండు NAND గేట్స్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నవి 3 ఇన్పుట్ NAND గేట్స్. అవుట్పుట్ స్టేజ్లో ఉన్న రెండు NAND గేట్స్ 2 ఇన్పుట్ NAND గేట్స్. సో ఈ విధంగా అవుట్పుట్ NAND గేట్స్ క్రాస్ కపుల్డ్గా ఈ విధంగా ఉంటుంది. క్యూ క్యూ బార్కి ఈ ఇన్పుట్ NAND గేట్స్కి క్లాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జే ఇన్పుట్, ఇక్కడ కే ఇన్పుట్. ఇక్కడ ఫస్ట్ NAND గేట్కి క్యూ బార్ని ఫీడ్బ్యాక్గా ఇస్తాము. 1, 2, 3, 4 NAND గేట్స్. సో ఫస్ట్ NAND గేట్కి క్యూ బార్ అనేది ఫీడ్బ్యాక్గా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ NAND గేట్కి క్యూ అనేది అవుట్పుట్ని ఫీడ్బ్యాక్గా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ట్రూత్ టేబుల్ తీసుకుందాం. సో జే కే క్యూ ఆఫ్ టీ ప్రజెంట్ స్టేటు, క్యూ ఆఫ్ టీ ప్లస్ వన్ నెక్స్ట్ స్టేటు. సో పాజిబుల్ ఇన్పుట్ కాంబినేషన్స్ 0001, 010, 011, 101, 101, 101, 111. ఇవి దీని యొక్క పాజిబుల్ ఇన్పుట్ కాంబినేషన్స్. ఇప్పుడు ఈ కాంబినేషన్స్కి మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. మొదటిది జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0 అండ్ క్యూ ఈక్వల్ టు 1. సో ఈ సందర్భంలో జే 0, కే 0, క్లాక్ 1, క్యూ 0, క్యూ బార్ 1. సో ఇక్కడ ఇంకో ఇన్పుట్ 1 వస్తుంది. ఇక్కడ ఈ క్యూ 0 కాబట్టి 0 రావడం జరిగింది. సో NAND గేట్ మనం గమనించినట్టయితే, 3 ఇన్పుట్ NAND గేట్ తీసుకున్నట్టయితే ఏబిసి వై అవుట్పుట్ అనుకుంటే, సో 0001, 0011, 0101, 0111 అవుట్పుట్, 100 కి 1, 101 కి 1, 110 కి 1, 3 1s కి 0. సో ఎనీ ఒక్క ఇన్పుట్ 0 ఉన్నా కానీ NAND గేట్ యొక్క అవుట్పుట్ 1 రావడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకుందాం. ఎనీ 1 ఇన్పుట్ ఈజ్ 0, మనకు అవుట్పుట్ ఈజ్ 1. సో ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 2 ఇన్పుట్స్ 0 ఉన్నాయి కాబట్టి 1 రావడం జరిగింది. సో ఇక్కడ 1 0. సో ఇక్కడ కూడా 1 వస్తుంది. ఇక్కడ 1 × 1 = 1, దాన్ని కాంప్లిమెంట్ తీసుకుంటే మనకు 0 రావడం జరుగుతుంది. సో 0 ఉన్నది 0నే వస్తుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ జే 0, కే 0, క్యూ 1. సో జే 0, కే 0, క్యూ 1, క్యూ బార్ 0. కాబట్టి ఈ క్యూ 1 కాబట్టి క్యూ బార్ 7 వస్తుంది, క్యూ 7 వస్తుంది. సో ఫస్ట్ NAND గేట్కి 2 ఇన్పుట్స్ 0 ఉన్నాయి కాబట్టి మనకు 1 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఒక ఇన్పుట్ 0 ఉంది కాబట్టి 1 రావడం జరిగింది. ఇక్కడ 1 వస్తుంది. సో 1 × 1 = 1 అండ్ కాంప్లిమెంట్ ఈస్ 0 ఫర్ ఫోర్త్ NAND గేట్. ఈ 0 ఇక్కడ వస్తున్నప్పుడు 1 × 0 = 0, 1 0 కాంప్లిమెంట్ ఈస్ 1. సో 1 ఉన్నది 1 అవడం జరిగింది. సో 1. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే దేర్ ఇస్ నో చేంజ్, అంటే ప్రీవియస్ స్టేట్ ఏది ఉందో జే ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు నెక్స్ట్ స్టేట్ కూడా సేమ్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్స్ జే 0, కే 1, క్యూ 0. సో ఈ కాంబినేషన్లో జే 0, కే 1, సో క్యూ 0, క్యూ బార్ 1. సో ఇక్కడ ఈ ఇన్పుట్ 1, ఈ ఇన్పుట్ 0. సో మనకు ఒక ఇన్పుట్ 0 ఉంది ఇక్కడ రెండుట్లో. సో రెండు NAND గేట్స్ అవుట్పుట్లు 1 వస్తాయి. సో ఇక్కడ క్యూ 0 కాబట్టి ఫోర్త్ NAND గేట్ ఇన్పుట్స్ 1 × 0 = 0, కాంప్లిమెంట్ 1 వస్తుంది. సో ఇక్కడ థర్డ్ NAND గేట్కి 1 × 1 = 1 అండ్ కాంప్లిమెంట్ 0, కాబట్టి ఇక్కడ 0 రావడం జరిగింది. సో ఇక్కడ 0. నెక్స్ట్ కాంబినేషన్ జే 0, కే 1, క్యూ 1. సో ఈ కాంబినేషన్లో జే 0, కే 1, క్యూ 1, క్యూ బార్ 0. సో ఇక్కడ ఒక ఇన్పుట్ 0, క్యూ బార్, ఇక్కడ క్యూ 1. సో ఇక్కడ 1 ఇన్పుట్ కన్నా 2 ఇన్పుట్ 0 ఉన్నాయి కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ 3 ఇన్పుట్స్ 1 ఉంది కాబట్టి సెకండ్ NAND గేట్ యొక్క అవుట్పుట్ 0. సో నెక్స్ట్ ఇక్కడ 0 1. సో ఫోర్త్ NAND గేట్ అవుట్పుట్ 0 × 1 = 0, కాంప్లిమెంట్ 1 వస్తుంది. సో థర్డ్ NAND గేట్కి ఇన్పుట్స్ 1 1. సో 1 × 1 = 1, దాని కాంప్లిమెంట్ 0 రావడం జరిగింది. సో ఇక్కడ 1 ఉన్నది నెక్స్ట్ స్టేట్లో 0గా మారడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ కాంబినేషన్ జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 0 అండ్ క్యూ ఈక్వల్ టు 0, క్యూ బార్ 1. కాబట్టి ఇక్కడ 1 రావడం జరిగింది, ఇక్కడ 0 రావడం జరిగింది. సో ఫస్ట్ NAND గేట్కి అన్ని 1 కాబట్టి ఇక్కడ 0 వస్తుంది.
సో సెకండ్ NAND గేట్ కి ఎనీ వన్ ఇన్పుట్ 0 కాబట్టి 1 వస్తుంది సో ఇక్కడ Q 0 కాబట్టి ఫోర్త్ NAND గేట్ కి 1 ఇంటూ 0 ఇస్ 0 కాంప్లిమెంట్ 1 సో థర్డ్ NAND గేట్ కి ఇన్పుట్ 0 అండ్ 1 సో 0 ఇంటూ 1 ఇస్ 0 కాంప్లిమెంట్ 1 సో ఇక్కడ కూడా 0 ఉన్నది 1 గా మారడం జరిగింది సో దీన్నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తే సో 1 రావడం జరిగింది సో J equal to 1 K equal to 0 and Q equal to 1. So, ikkada 0, ikkada 1. So, ikkada any one input 0 kaabatti 1 vachindi. Ikkada kada any one input 0 kaabatti 1 raavadam jarigindi. Fourth NAND gate ki 1 into 1 is 1 and complement 0. So, ikkada 0, third NAND gate ki 1 into 0 is 0 and output is 1. So, 1 unnadi 1 raavadam jarigindi. So, idi set condition manaku J1 అయినప్పుడు సెట్ కండి నెక్స్ట్ J ఈక్వల్ టు 1 K ఈక్వల్ టు 1 అండ్ K Q ఇస్ 0 సో J1 K1 Q0 Q బార్ 1 సో ఈ NAND గేట్ కి ఇన్పుట్ 0 ఈ NAND గేట్ కి ఇన్పుట్ 1 సో 3 1స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 వస్తుంది ఇక్కడ ఒక ఇన్పుట్ 0 ఉంది కాబట్టి 1 వస్తుంది సో ఫోర్త్ NAND గేట్ కి ఇన్పుట్స్ 1 0 సో 1 ఇంటూ 0 ఇస్ 0 దాని కాంప్లిమెంట్ 1 రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ 1 కాబట్టి సో 0 ఇంటూ 1 ఇస్ 0 థర్డ్ NAND గేట్ సో కాంప్లిమెంట్ 1 సో 0 ఉన్నది 1 అవడం జరిగింది సో నెక్స్ట్ లాస్ట్ కండిషన్ J ఈక్వల్ టు 1 K ఈక్వల్ టు 1 Q ఈక్వల్ టు 1 సో J ఈక్వల్ టు 1 క్లాక్ 1 K1 Q1 Q బార్ 0 సో ఈ కాంబినేషన్లో ఇక్కడ 0 వస్తుంది Q ఇక్కడ 1 వస్తుంది సో 1 ఇన్పుట్ ఇస్ 0 సో ఫస్ట్ NAND గేట్ 1 ఇక్కడ 3 ఇన్పుట్స్ 1 కాబట్టి 0 రావడం జరిగింది ఇక్కడ Q1 కాబట్టి ఫోర్త్ NAND గేట్ అవుట్పుట్ 0 ఇంటూ 1 ఇస్ 0 కాంప్లిమెంట్ 1 సో థర్డ్ NAND గేట్ ఇన్పుట్స్ 1 1 దానికి 1 ఇంటూ 1 ఇస్ 1 కాంప్లిమెంట్ 0 సో ఈ విధంగా ఇక్కడ మనకు J ఈక్వల్ టు 1 K ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ప్రీవియస్ స్టేట్ కి కాంప్లిమెంట్ గా రావడం జరిగింది సో J0 K0 ఉన్నప్పుడు నో చేంజ్ J0 K1 ఉన్నప్పుడు రీసెట్ J1 K ఉన్నప్పుడు సెట్ J1 K1 ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్ రావడం జరిగింది సో నెక్స్ట్ దీన్ని యూస్ చేసి మనం కే మ్యాప్ తీసుకొని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం సో త్రీ వేరియబుల్ కే మ్యాప్ 8 స్క్వేర్స్ ఈ విధంగా ఉంటుంది సో ఇటువైపు జే అటువైపు కే క్యూ జే బార్ జే సో మనకు 1 4 5 6 లో కాంబినేషన్స్ లో మనకు అవుట్పుట్ అనేది 1 ఉంది సో జే బార్ జే కే బార్ క్యూ బార్ కే బార్ క్యూ కే క్యూ కే క్యూ బార్ సో వీటిని గ్రూప్ చేసినట్టయితే ఇవి రెండు ఒక గ్రూప్ 1 అండ్ 5 4 అండ్ 6 ఒక గ్రూప్ సో 1 అండ్ 5 గ్రూపింగ్ కే బార్ క్యూ 4 అండ్ 6 జే క్యూ బార్ కాబట్టి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ క్యూ ఆఫ్ టీ ప్లస్ 1 ఈక్వల్ టు జే క్యూ బార్ ప్లస్ కే బార్ క్యూ ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం థ్యాంక్ యూ